జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో గత 15 రోజుల నుండి వర్షం పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితం పడిన వర్షానికి రైతులు సంతోషించి పొలాల్లో పత్తి కంది విత్తనాలు నాటారు. దురదృష్టవశాత్తు నేటికి వర్షం కురవక విత్తనాలు మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా ఎదుగుదల లేక నిలిచిపోయింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలో మొలకెత్తిన పంటలు సైతం ఎండిపోయే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ వర్షం వస్తే మొలకెత్తని విత్తనాల స్థానంలో మళ్లీ కొత్తగా సాగు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే రైతులపై అధిక భారం పడుతుందని, అలాగే భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది గోకాఫస్లో. ఇంతకుముందు వర్షాలు బాగా పడ్డప్పుడు కందులు వేసినాం ఒక 20 ఎకరాలు. వర్షాలు వచ్చినప్పుడు కొంచెం మొలిచినాయి. మళ్ళీ వర్షాలు అక్కడనే పోయినాయి కాబట్టి భూమి మొత్తం గట్టిగాయి. వర్ష విత్తనాలు ఏం వస్తలేవు, బయటికి రాలేవు. అవి కొన్ని విత్తనాలు వంగి లోపలికే పోతున్నాయి భూమిలో. మొత్తం గింజలు కూడా లోపల అంతా ఖరాబ్ అయిపోయినాయి వేడివికి. ఇక ఇప్పుడు అయితే కొన్ని భూములు అయితే పూర అసలు మొలవనే లేదు. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ అన్నీ మళ్ళీ దున్ని మళ్ళీ రొప్పికిట మళ్ళీ విత్తనాలు వేసుకుని రావాలి. మా మీద అధిక భారం పడుతుంది రైతుల మీద.